చూడండి ఒకసారి సామెతల గ్రంథం 6:6 నుండి ఒక మాట చూస్తారా? ఈ సోమరుల గురించి మరి రాయబడి ఉంది ఇక్కడ. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి యాసవ కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్రించదవు? ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పడుకుందునని నీవు అనుకుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును అన్నాడు. చప్పలు కొట్టండి ఒకసారి. దరిద్రం ఎందుకు వస్తుందంటే స్వామర్థనం వలనే వస్తుంది. ఈ స్వామర్థనం స్త్రీలకు ఉంటుందా పురుషులకు ఉంటుందమ్మా? తల్లులారా, బద్ధకం ఎవరికి ఉంటుందమ్మా? ఎవరు స్వామరులో వారికి తెలివి కూడా తక్కువే, ఎవరు స్వామరులో వారి జ్ఞానం కూడా తక్కువే. నువ్వు బైబిల్ చదివితే నీకు అర్థమైంది. బిగ్గరగా స్తోత్రం చెప్పు. జ్ఞానము లేనిటువంటి స్వామరి జ్ఞానం లేకుండా పోతాడు. ఇంట్లో ప్రణాళికలు వేస్తాడు కానీ వాడి ప్రణాళికలు ఏమీ చెల్లవు. స్వామరైనటువంటి వాడు దరిద్రుడు అవుతాడని కదా బైబిల్ చెబుతుంది. మీకు ఒక విషయం చెప్పనా? వీటి దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోండి, అవి ఎంత జ్ఞానం కలిగి ఉంటాయో, ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో అంటాడు. చీమల దగ్గర నేర్చుకోమంటున్నాడండి. మీరు బైబిల్ చదివితే అద్భుతమైన జ్ఞానం మీకు వస్తుంది. మీరు ఎలా దీవించబడాలో మీకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. మీకు ఒక మాట గుర్తు చేస్తాను నేను. బైబిల్ ఎంతమంది చదువుతారు మీరు? ఇంత జ్ఞాన సంపద మన చేతిలో ఉంది. హల్లెలూయా. ఒక ఊరిలో దొంగలు పడుతూ ఉండేవారట. ఆ దొంగలు ఎలా వచ్చేవాళ్ళంటే గాడిదల మీద వచ్చేవాళ్ళంట. గాడిదల మీద వచ్చి ఊరిని దోసుకొని ఆ గాడిదలను అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చేటప్పుడు గాడిదల మీద వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు గాడిదలు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎవరికీ దొరకటల్లా. ఎంతోమంది ఎస్ఐలు అక్కడికి వచ్చారు, సిఐలు అక్కడికి వచ్చారు, వాళ్ళ కొల్లగాల. ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక మంచి సిన్సియారిటీ ఆఫీసరు లంచాలు తీసుకున్నటువంటి ఒక ఆయన్ని సిఐ గారిని అక్కడికి పంపించారు. ఎట్లాగైనా మీరు దొంగలు పట్టుకోవాలని. ఆయన వచ్చాడు, చూశాడు, అన్ని ఇళ్ళకి వెళ్ళాడు. ఎట్లా వస్తున్నారు ఏంటనంటే, అయ్యా వాళ్ళు వచ్చేటప్పుడు గాడిదల మీదే వస్తున్నారట్టుంది, మళ్ళీ గాడిదలు ఎట్లా పోతున్నారో తెలియట్లేదు, గాడిదలు మాత్రం మా ఊళ్ళో తిరుగుతున్నాయ్యా అని చెప్పారు. ఈయన వచ్చిన రోజు వాళ్ళందరినీ సర్వే చేసిన రోజు కూడా ఆ రాత్రి కూడా మళ్ళీ గాడిదల మీద వచ్చారు, దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అందరూ నవ్వుకున్నారు. ఈ ఆఫీసర్ గారికి ఏం అర్థం కాలేదు. ఈ పోలీసు ఆయనకి వెంటనే కానిస్టేబుల్స్ పంపించి, డై గాడిదలను అరెస్ట్ చేయండి అన్నాడట. గాడిదలని అరెస్ట్ చేయండి అన్నాడు. తోటి పోలీసులు, ఊరోళ్ళు, ఊరు సర్పంచి అందరూ, ఈ పోలీసు ఆయన దొంగలు పట్టుకోవడం చేతకాక, దొంగలు అరెస్ట్ చేయటం చేతకాక గాడిదలను అరెస్ట్ చేశాడు. ఈయన పట్టుకున్నాడు గాడా, ఈయన కూడా వేస్ట్ గాడే అన్నట్లు నవ్వారు. ఈ కానిస్టేబుల్స్ ఏమో, ఇదేం పోలీస్ ఆఫీసర్రా, గాడిదలు తీసుకొచ్చుకొని ఏం చేస్తాడు, మనం కట్టేయాలి అటుకి, మనం పేడ తీసేయాలా, ఏం చేస్తాం స్టేషన్లో? 3 రోజుల వరకు వాటికి మేత పెట్టద్దు, నీళ్లు పెట్టద్దు, స్టేషన్లో పెట్టేసేయండి అన్నాడు. 3 రోజుల వరకు వాటికి నీళ్లు వేయలేదు, ఇవ్వలేదు, ఆహారం పెట్టలేదు. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది కదా, వాటిని విడిచిపెట్టండి, మీరు సివిల్ డ్రెస్లో దూరదూరంగా వాటిని వెంబడించండి,
అవి ఖచ్చితంగా వాటి మీద ఎవరు వచ్చారో, వాటికి ఎవడ మేత పెడుతున్నాడో, వాటి యజమానుడు ఎవడో ఆ ఇంటికి వెళ్ళిపోతాయి. దొంగలు పట్టుకోవచ్చున్నాడట. ఇది ఐడియారా ఏంటోలే అనుకున్నారు వాళ్ళు. 3 రోజుల తర్వాత విడిచిపెట్టారు. పోలీసు వాళ్ళు వెంబడించారు. కరెక్ట్గా వాటికి ఎవరు మేత పెట్టారో, ఎవరు నీళ్లు పెట్టారో, ఏ దొంగోడు వాటి మీదకి వచ్చాడో, వాళ్ళ ఇంటికి వెళ్ళి తపతపలాడుతూ నీళ్లు ఆహారం అన్నట్టు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. టప్పు నీళ్ళు పట్టుకున్నారు. అందరిని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. అప్పుడు పై ఆఫీసర్స్ వచ్చి ఈయన అడిగారు, సార్ ఇంత ఆలోచన మీకు ఎలా వచ్చింది? కరుడు కట్టిన దొంగలు కొన్ని సంవత్సరాల నుంచి దొరకట్లేదు, ఈ దుర్మార్గులు, మీరు ఎలా ఇలాంటి ఆలోచన వచ్చిందని అడిగారట. బైబిల్ చదివాను సార్ అన్నాడు. బైబిల్ చదివారా? బైబిల్లో ఇలా ఉందా? బైబిల్లో ఇలా ఉందా? గాడిద సొంత వాని దొడ్డి ఎరుగును అని ఉంది. దీనికి ఆకలైతే, ఆకలైనప్పుడు గాడిద సొంత వాని దొడ్డికి వెళ్తుంది. దొంగలు పట్టుకున్నాడు అన్నాడట. అతనికి వెంటనే ప్రమోషన్ ఇచ్చారు కొట్టో చప్పట్లో. బైబుల్ చదివిన చదివితే కరుడు కట్టిన దొంగలు పట్టుకున్నాడు అతను. అతను అందుకనే జ్ఞానవంతుడయ్యాడు. డబ్బు సంపాదించే జ్ఞానం కూడా బైబిల్లో నుండి వస్తుంది. న్యాయంగా స్తోత్రం చెప్పను, నువ్వు చదివితే. నీకు బైబిల్ చదవడానికి స్వామరి, పనికి వెళ్ళడానికి స్వామరి, ఉద్యోగం వెళ్ళడానికి స్వామరి. ఏమండి, ఒక చిన్న జాబ్ వచ్చిందో లేదో 34 సాకులు చెబుతాడు వీడు. అక్కడ సరిగా చూడట్లేదని, అక్కడ నన్ను అలా అంటున్నారని, ఎలా అంటున్నారని. ఏమా, నిన్నొక్క మాట అనకుండా నేను జాబ్ చేపించుకుంటారా? కలెక్టర్ గారిని తిట్టేవాళ్ళు లేరు, కలెక్టర్ గారికి శివాట్లు పెట్టేవారు లేరా? చెప్పరేంటండి, కలెక్టర్ గారికి కూడా శివాట్లు ఉంటాయి కదా. ముఖ్యమంత్రి గారు పిలిచి ఏదైనా తప్పు చేస్తే మందలిస్తారా లేదా? వారి పై అధికారులు మందలిస్తారా లేదా? ఎస్పీ గారిని మందలిస్తారా లేదా? సార్ డిఐజీ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మందలిస్తారా లేదా? అసలు ముఖ్యమంత్రిని మందలించడా? చెప్పరేంటండి. ఏమైనా నీ జాబ్ ఎంత? నువ్వు ఏదో ఒక రకంగా స్వామర్థనం నిన్ను పట్టుకుంది. నీవు ఆర్థికంగా దీవించబడకపోవడానికి నీ స్వామర్థనమేమో, ఇది ఖచ్చితం. ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న యవనస్తులంత స్వామరులు ముందున్న తరాలలో లేరు. భయంకరమైన స్వామర్థనం. అరే నేను యవనస్తులుగా ఉన్నప్పుడు నా పెళ్లి కాకమును పండి స్వామర్థనం అనేటువంటిది. ఇప్పుడు చూస్తే పిల్లలు చాలా దారుణమై వీళ్ళు ఎలా బాగుపడతారని అర్థం కావట్లేదు. పొద్దున్నే లేచి మా అమ్మ, మా ఊళ్ళో ఉన్నప్పుడేమో మా ఊళ్ళో కాసించాయి బాయి అని ఉంది, బావి ఉంది కదా, ఆ బావి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే 5-6 బిందెలు ఆ గాబు నిండా నీళ్లు పోయాలి. ఇక్కడైతే మేము ఇక్కడే ఉన్నాం నల్లగుంటలో. పొద్దున్నే లేచి 4 ట్రిప్పులు తిరగాలి బిందె నెత్తిన పెట్టుకొని, అక్కడ కుందుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి నీళ్లు. ఆ తర్వాత మళ్ళీ 6:30 యార్డ్లో ఉండాలి. 1 నిమిషం దాటినా మేస్త్రి ఆపేస్తాడు పనిలో, 1 నిమిషం దాటితే పనిలో ఆపేస్తాడు. పొద్దున్నే లేచి పనికి వెళ్ళేవాడు పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళేవాడు ఉద్యోగానికి వెళ్ళాలి. ఏమండి, నీ స్వామర్థనం నిన్ను పాడు చేస్తుంది. ఇప్పుడైనా అన్యజనులైనా సరే వారు ఆశీర్వదించబడ్డారంటే వారు కష్టజీవులు. నువ్వు స్వామరవై దేవుని నామానికి అవమానం తెస్తున్నావు. నువ్వు స్వామరవై దేవుని నామానికి అవమానం తెస్తున్నావు. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదని దేవుడి మీద నెపం మోపుతున్నావు. నువ్వు కష్టపడు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. స్త్రీలు సైతం స్వామర్థనంగా ఉండొద్దు, పురుషులు దయచేసి స్వామర్థనంగా ఉండొద్దు. నువ్వు మగసిరి కలిగి పని చేసుకోవాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫస్ట్